ఇకపోతే రెండోది వచ్చేసి పక్కన ఇంకో న్యూస్ ఉంది. అమెరికాలో మనోళ్లకు ఏంటంట, అమెరికాలో మనోళ్లకు బియ్యం భయం అట. భారత ఎగుమతి నిషేధంతో ప్రపంచమంతా కొరత. ముప్పును ముందే పసిగట్టిన అమెరికన్ భారతీయులు ఆఫీసులకు సెలవు పెట్టి మరీ బియ్యం మూటలు కొనుగోలు. శుక్రవారం అంటే $15 నుంచి $50 పెరుగుదల జరిగింది. ఇదంతా కారణం ఎవరు? వరల్డ్ ఇండెక్స్ దేశం ఆఖరి రాజ్యంగా మారుతుందిరా నాయన అంటే పట్టించుకొని మోడీ మెదడులా పెండబెట్టుకున్న పీయూష్ లాంటి మంత్రులు ఉండగా ఇలాంటి పరిస్థితే దాపురిస్తుంది. తెలంగాణ బియ్యం బాగున్నాయి, తెలంగాణ బియ్యం నాణ్యమైనవి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పి తెలంగాణ ప్రజల బియ్యాన్ని కొనుర్రా నాయన అంటే బియ్యం దగ్గర కొరీలు పెట్టి బియ్యం కొనమంటే డ్రామాలు ఆడి ఎఫ్సిఐని ఆగం చేసి ఇలా దేశానికే కాదు ప్రపంచానికి బియ్యం కొనే బియ్యం తినే వాళ్ళకు అన్యాయం చేస్తున్న దౌర్భాగ్యులు పాలిస్తున్నన్ని రోజులు ఈ దేశం ఇట్లే ఉంటుంది. ఇకపోతే ఇది ఈ విషయం రాయరు పొరపాటున కనుక అంధ్రజ్యోతివుడు దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు అని రాస్తే తెల్లారి కిటే మీద ఈడీ రైడ్ జరిగితే జైలు పోతాడు. కనుక కిటే చాలా తెలివైనోడు, మోదీ జోలి ఓడెప్పుడు మంచోడే.